హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఫిబ్రవరి 2018 నాలుగో వారం యొక్క కరెంట్ అఫేర్స్ చూద్దాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఇంటర్నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లోని ముఖ్యమైన వ్యక్తులు ఇవన్నీ చూద్దామండి. ఫస్ట్, ఫిబ్రవరి 23న భారత్ని పర్యటించిన కెనడా ప్రధాని ఎవరు? ఈయన అండి కెనడా ప్రధాని, జస్టిస్ ట్రూడో అండి. సో ఆయన ఎందుకు సందర్శించారో ఇప్పుడు చూద్దాము. సో భారత్ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫిబ్రవరి 23న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పౌర అనుపరిజ్ఞానం, విద్య, ఐటీ, మేధో హక్కుల, క్రీడల వంటి అంశాల్లో 6 ఒప్పందాలు కుదిరాయి. నెక్స్ట్, ప్రధానితో భేటీకి ముందు జస్టిస్ ట్రూడో భార్య పిల్లలతో కలిసి తాజ్మహల్, స్వర్ణ దేవాలయం తదితర ప్రదేశాలని సందర్శించారు. నెక్స్ట్, ప్రపంచ అవినీతి సూచి 2017 నివేదిక ప్రకారం భారత్ 8వ స్థానంలో నిలిచింది. సో అవినీతి సూచిలో భారత్ 81వ ప్లేస్లో ఉందండి. సో ఈ యొక్క నివేదిక వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచ అవినీతి సూచి 2017 నివేదికను ఫిబ్రవరి 21న విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. 2016లో 79వ ర్యాంక్ సాధించిన భారత్ తాజా సూచీలో 2017లో వచ్చేసి 81 అండి, 79 2016లో. సో 2 స్థానాలు దిగజారింది. న్యూజిలాండ్, డెన్మార్క్ అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా తొలి 2 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. సో ఫస్ట్ 2 పొజిషన్స్లో ఏమున్నాయండి? తొలి రెండు స్థానాలు ఏవే ఉన్నాయి? న్యూజిలాండ్, డెన్మార్క్ అతి తక్కువ అవినీతి కలిగిన దేశాలు అండి ఇవి. నెక్స్ట్, లాస్ట్ 3 స్థానాలు ఏం నిలిచాయంటే సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా. దేశం మొత్తానికి ఒకే ట్రిబ్యునల్ లక్ష్యంతో ఎవరి అధ్యక్షతన ఫిబ్రవరి 20న హైదరాబాద్లో సమావేశం జరిగింది. సో ఆయనే అండి మన కేంద్ర జనవనరుల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. సో దక్షిణాది రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో ఫిబ్రవరి 20న హైదరాబాద్లో సమావేశం జరిగింది. దీనికి 6 దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జల వివాదాల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అంశం ఈ సందర్భంలో చర్చకు వచ్చింది. ఇటీవల తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఏ పథకాన్ని ప్రారంభించారు? అమ్మా 2-వీలర్ అండి. సో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న అమ్మా 2-వీలర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద తమిళనాడులోని మహిళలకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందిస్తారు. సో రాయితీపై ఏమిస్తారండి? ద్విచక్ర వాహనాలు. ఇటీవల ఏ సైన్యంలోకి మహిళలను అనుమతిస్తూ ఫిబ్రవరి 26న చారిత్రక ప్రకటన చేసింది? ఏ దేశం చారిత్రక ప్రకటన చేసింది? సో సౌదీ అరేబియా అండి. సో సౌదీ అరేబియా మహిళలను సైన్యంలోకి అనుమతిస్తూ ఫిబ్రవరి 26న చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 20,000 కోట్లతో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? బుందేల్ఖండ్ అండి, బుందేల్ఖండ్. సో వెనుకబడిన బుందేల్ఖండ్ ప్రాంతంలో 20,000 కోట్ల పెట్టుబడులతో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సో ఎక్కడ అండి? వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ఖండ్లో ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్. సో దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20,000 క్రోర్స్ అండి. సో లక్నోలో ఫిబ్రవరి 21న ఉత్తరప్రదేశ్ పెట్టుబడుల సదస్సు 2018 ప్రారంభించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో 3 రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరిగింది? విశాఖపట్నంలో అండి.
సో విశాఖపట్నంలో ఫిబ్రవరి 24 నుంచి 3 రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరిగింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఈ సదస్సును కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి. ఇటీవల ఏ మున్సిపల్ కార్పొరేషన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చేరింది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండి, జిహెచ్ఎంసి. సో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జిహెచ్ఎంసి ఫిబ్రవరి 22 బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చేరింది. నెక్స్ట్, అణ్వాయుధాలని మోసుకెళ్లే ఏ బ్యాలిస్టిక్ క్షిపణి ధనుష్ని ఎక్కడ నుంచి ప్రయోగించారు? ఒడిశా తీరంలో అండి. సో అణ్వాయుధాలని మోసుకెళ్లే బ్యాలిస్టిక్ క్షిపణి ధనుష్ని ఫిబ్రవరి 23 ఒడిశా తీరంలోని నౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు. సో 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. నెక్స్ట్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏ క్షిపణి ఫిబ్రవరి 21 చాందీపూర్ సమీకృత పరీక్షా వేదిక నుంచి ప్రయోగించారు? పృథ్వీ 2 అండి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. సో ఇది వచ్చేసి రాత్రి వేళను విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా వేదిక నుంచి ఫిబ్రవరి 21 రాత్రి 8 గంటలకు క్షిపణిని ప్రయోగించారు. నెక్స్ట్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవరహిత విమానం రుస్తుమ్ 2 పరీక్షల్ని ఎక్కడ నిర్వహించారు? రుస్తుమ్ 2 పరీక్షలను ఎక్కడ నిర్వహించారండి? కర్ణాటకలోని చిత్రదుర్గలో. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది, రుస్తుమ్ 2 అనే వైమానిక విమానం. సో దీని యొక్క పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. సో శాస్త్రవేత్తలు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఫిబ్రవరి 25 ఈ యొక్క పరీక్షలు నిర్వహించారు. డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా నాస్కమ్ ఏ రాష్ట్రంతో ఒప్పందం కూర్చుకుంది? తెలంగాణ రాష్ట్రంతో అండి. సో డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాస్కమ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భారత చలనచిత్ర రంగంపై ముద్ర వేసిన ప్రముఖ నటి శ్రీదేవి ఎక్కడ మరణించారు? దుబాయ్లో అండి. సో భారత చలనచిత్ర రంగంపై తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24 దుబాయ్లో మరణించారు. స్పృహ కోల్పోయి ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడడంతో శ్రీదేవి మృతి చెందినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడించింది. తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13 జన్మించిన శ్రీదేవి 1967 కందన్ కరుణై చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించారు. తెలుగులో నటించిన 16 ఏళ్ల వయస్సు చిత్రం శ్రీదేవికి హీరోయిన్గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుంచి 2 దశాబ్దాల పాటు దక్షిణాది ఉత్తరాది చలనచిత్ర రంగాల్లో అగ్రతారగా వెలుగొందారు. తెలుగులో శ్రీదేవి ప్రేమాభిషేకం, వేటగాడు, కొండవీటి సింహం, దేవత, జగదేగౌడు, అతలోక సుందరి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. నెక్స్ట్, శ్రీదేవి చివరిగా నటించిన సినిమా మామండి 2017 విడుదలైంది. శ్రీదేవిని కేంద్ర ప్రభుత్వం 2013 పద్మశ్రీతో సత్కరించింది. నెక్స్ట్, యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా ఎవరు గుర్తింపు పొందారు? అవని చతుర్వేది అండి, ఈమె అవని చతుర్వేది. సో యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ అండి ఆమె. ఫెబ్ 19 జామ్నగర్ స్థావరం నుంచి మిగ్ 21 బైసన్ను నడిపారు. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన స్వచ్ఛభారత్ వృద్ధురాలు ఎవరు? ఈమె అండి స్వచ్ఛభారత్ వృద్ధురాలు, కున్వర్బై. సో స్వచ్ఛభారత్ అభియాన్ చిహ్నంగా పేరొందిన 106 ఇయర్స్ వృద్ధురాలు కున్వర్బాయ్ ఫిబ్రవరి 23 ఛత్తీస్గఢ్లో మరణించారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో 2016 తనకున్న కొన్ని మేకలను అమ్మేసి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో కున్వర్బాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు. ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ స్థాపించిన పార్టీ పేరేమిటి?
మక్కల్ నీది మయం. సో ప్రముఖ తమిళనటుడు కమల్ హాసన్ ఫిబ్రవరి 21న మదురైలో మక్కల్ నీది మయం పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. జాతీయ ఈ పరిపాలన సదస్సు ఫిబ్రవరి 26న ఎక్కడ జరిగింది? సో హైదరాబాద్లో జరిగిందండి. ఫిబ్రవరి 26 నుంచి 2 రోజుల పాటు జాతీయ ఈ పరిపాలన సదస్సు జరిగింది. ఇందులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి సిఆర్ చౌదరి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు గారు, యుఐడిఏఐ సిఇఓ అజయ్ భూషణ్ పాండే తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్, ఫిబ్రవరి 22 నుంచి బయో ఆసియా సదస్సు ఏ నగరంలో జరిగింది? హైదరాబాద్లో అండి. సో హైదరాబాద్లో ఫెబ్ 22 నుంచి 3 రోజుల పాటు 15వ బయో ఆసియా సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాల్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును, ప్రొఫెసర్ హాల్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్, క్రీడల్లోకి వద్దామండి. T20 సిరీస్ను ఏ దేశం కైవసం చేసుకుంది? భారత్ అండి. సో కేప్ టౌన్లో ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ T20 మ్యాచ్ను భారత్ గెలుచుకుంది. దీంతో T20 సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. సురేష్ రైనాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, భువనేశ్వర్కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ సిరీస్ అవార్డులు దక్కాయి. జిమ్నాస్టిక్ ప్రపంచకప్లో కాంస్యం పొందిన తెలుగు అమ్మాయి ఎవరు? అరుణారెడ్డి అండి. సో తెలుగు అమ్మాయి వచ్చేసి అరుణారెడ్డి గారు. జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్లో భాగంగా ఫిబ్రవరి 24న జరిగిన మహిళల వరల్డ్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడు ఎవరు? సమీర్ వర్మ అండి. ఈయననే సమీర్ వర్మ. సో భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సమీర్ వర్మ స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. వియన్నాలో ఫిబ్రవరి 25న జరిగిన ఫైనల్లో జార్జెన్సన్ డెన్మార్క్ని సమీర్ ఓడించారు. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.